కాజలూరు మండలం సలపాక గ్రామంలో దీపావళి రోజున నరమేధం సృష్టించి ముగ్గురిని హత్య చేసిన ఘటనలో నిందితులను ఉరితీయాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం, దళిత హక్కుల నాయకుడు పండు అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. కాకినాడలో సోమవారం కాజలూరు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒకే కుటుంబంలో ముగ్గురిని హత్య చేసి మగదిక్కు లేకుండా చేసిన కిరాతకుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం జీవనోపాధి కల్పిస్తూ భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే అత్యంత కిరాతకంగా చంపిన దోషుల్లో ఒకరు తప్పించుకుని తిరుగుతున్నారని, దోషుల్లో ఒకరైన పొట్టకాయల సాయి పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచులు బాబురావు, సూర్యచంద్రరావు, కనిరాజు, జొన్నడప్పారావు, చల్లారావు, బత్తుల సీత, కోడాల సీత తదితరులు పాల్గొన్నారు. ఏదైతే శల్ప గ్రామంలో జరిగిన ఘటన చాలా బాధాకరం. ఎందుకంటే మరి ఎప్పుడు కూడా మా శల్ప గ్రామంలో ఇటువంటి వాతావరణం లేదు. అందరూ కూడా అన్నదమ్ముల్లాగే ఉండేవాళ్ళు. మరి మొన్న ఆ దీపావళి జరిగిన ఈ ఘటన వల్ల చాలా భయభ్రాంతులకు మేము అందరూ గురవుతున్నాం. మరి ఎప్పుడు కూడా మళ్ళీ ఈ శల్పంలో ఇటువంటి ఘటన జరగకుండా మరి డిపార్ట్మెంట్ వారు చర్య తీసుకోవాల్సిన కోరుతున్నాం. ఇలాంటి దారుణం ఉన్నట్టు సంఘటన జరగలేదు. ఆ మండలంలో 24 పేటలు ఉంటే 24 పేటలో పెద్దపేట ఒక శల్పాక గ్రామం. ఎందుకంటే 100 శాతం కూడా ఎస్సీ ఓన్లీ మానవ సామాజిక వర్గం చెందినటువంటి కులవచ్చారు. కానీ ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే మా గ్రామం నుంచి వెళ్ళి మేము చేదోడు వాదోడుగా ఉంటాం. అలాంటి పేరు ఉన్నటువంటి గ్రామం శల్పాక గ్రామం. అదే గ్రామంలో ఈ రోజు ఇలాంటి దారుణం జరిగినందుకు ప్రతి ఒక్క కడప కూడా దుఃఖిస్తూ ఉంది. ఇలాంటి సంఘటనలో పురావతం కాకుండా ఉండాలని గ్రామ రెండు గ్రామాల ప్రజలు, పెద్దలు, యూత్ అంబేద్కర్ ఇచ్చిన సంఘాలు కలిసి కలిసికట్టుగా ఇలాంటిది మళ్ళీ భవిష్యత్తులో ఒక ఈ సంవత్సరంలో కాలం గడిచినప్పుడు కూడా జరగకూడదని అందరూ ఒకే మాటగా ఒకే పాటగా ఈ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి వినతి పత్రం ఇవ్వాలని అందరూ ఒకే మాటగా అనుకుని తరలి రావడం జరిగింది. దీపావళి రోజున చెలపాక గ్రామంలో జరిగిన సంఘటన సభ్య సమాజం అంతా కూడా తలదించుకునే విధంగా ఉంది. అక్కడ ఒక కుటుంబం యావత్తును కూడా మగవాళ్ళు ఎవరు లేకుండా చంపేయడం జరిగింది. అటువంటి వ్యక్తులు మానవ మృగాలుగా బ్రతుకుతున్న ఈ రోజుల్లో వారిని తక్షణం అరెస్ట్ చేసి కేసు పెట్టి ఫాస్ట్ ట్రాక్ ద్వారా తీర్పిచ్చి ఉరిశిక్ష విధించే విధంగా వారికి తీర్పు ఇవ్వాలని మేము కోరుతున్నాం. అలానే ఈ విషయంలో ప్రభుత్వం తక్షణం స్పందించి ఇంకొక ముద్దాయి ఉన్నాడు కాబట్టి అతన్ని కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చి అతన్ని కూడా అరెస్ట్ చేయాలి. లేకపోతే ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరం అవుతుందని మేము హెచ్చరిస్తున్నాం. అలాగే చనిపోయిన కుటుంబానికి ఈరోజు ఏ దిక్కు లేకుండా ఉంది కాబట్టి ఆ కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తికి 3 కుటుంబాలు ఉన్నారు కాబట్టి ముగ్గురికి కూడా సరైన ఉపాధి కలిగించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో మరొకసారి కలెక్టర్ గారిని కలవబోతున్నాం. మరియు వారికి భూమి కూడా కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో వారికి సరైన న్యాయం జరగకపోతే మరొక్కసారి మీ ఊర్లోకి వస్తాం, అక్కడ ఒక నిర్ణయం తీసుకుని. ఈ మిత్రులారా, దీపావళి రోజున శలపాక గ్రామంలో జరిగిన దుర్మార్గమైన సంఘటన మనందరికీ తెలిసిందే. అటువంటి సంఘటన మరెక్కడా జరగకూడదని, చనిపోయిన కుటుంబానికి అండగా శలపాక గ్రామం అంతా గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు అందరూ కలిసి వాళ్ళ పక్షాన్ని నిలబడినందుకు ముందుగా శలపాక గ్రామ యువతకు, గ్రామ పెద్దలకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఒక కుటుంబానికి గ్రామం అంతా ఏకదాటిగా నిలబడడం చాలా సంతోషకరం. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే చంపిన వాళ్ళు ఉన్నారో అందులో సాయి అనే వ్యక్తి, ఒక వ్యక్తిని ఎఫ్ఐఆర్ లో యాడ్ చేయకపోవటం, అతన్ని అరెస్ట్ చేయకపోవడం చాలా దారుణంగా ఉంది. అతన్ని అరెస్ట్ చేయాలనే కారణంతో ర్యాలీ నిర్వహించడం, అదేవిధంగా చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం వారు భరోసా కల్పించాలని, ఎందుకంటే 3 కుటుంబాల్లో మగదిక్క లేకుండా చేసేశారు, ఆ కుటుంబం బతకడానికి ఏ దారి లేదు కాబట్టి ప్రభుత్వం వారు చొరవ తీసుకుని ఆ కుటుంబంలో ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం ఇప్పించాలని, ఆర్థిక భరోసా కల్పించాలని, అదేవిధంగా ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు మరెక్కడా జరగకూడదని గ్రామం నుంచి, శలపాక గ్రామం నుంచి కాకినాడ హెడ్ క్వార్టర్ కలెక్టర్ ఆఫీస్ వరకు శాంతి ర్యాలీ చేసుకుంటూ రావడం జరిగింది. ఇక్కడ గ్రామంలోని పెద్దలు, ప్రజలు, యూత్ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసులు
ఏకతాటిపైకొచ్చి ఎవరైతే దుర్మార్గానికి కారణమైన వారు ఉన్నారో వాళ్ళకి బెయిల్కి సహకరించకూడదని వాళ్ళకి ఏ విధమైన సహకారం అందించకూడదని అటువంటి దుర్మార్గులు గ్రామంలోకి రాకూడదని ఏక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాజూరు మండలంలో అన్ని గ్రామాలకు కూడా ఏదైనా ఆపద వచ్చి నిలబడే గ్రామం శల్పాక. అటువంటి శల్పాక గ్రామంలో ఇలాంటి దుర్మార్గం జరిగితే మిగిలిన గ్రామాలకు మేము ఏ సమాధానం చెప్పాలి అని ఒకే ఒక నిర్ణయంతో వాళ్ళు ఏకతాటిపైకి వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు ఎక్కడా జరగకూడదని వారిని గ్రామంలోకి రానివ్వకూడదు, గ్రామంలో ఏ విధమైన సహకారం అందించకూడదు అనే నిర్ణయం తీసుకున్నారు.